యేసుక్రీస్తుకు వందనాలండి. అలాగే సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే కూడి వచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయం నాయన మేము చిన్న మందగా కూడి ఉన్నాం. మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. మీ కృపను బట్టి సజీవుల లెక్కలో మేము ఉండి నిన్ను స్తుతించటానికి, నాయన నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి, నాయన ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, బలమును బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీవు గొప్ప దేవుడువు, ఆశ్చర్యకరుడువు తండ్రి. ఇదిగో నాయన, ఈ రాత్రి కాల సమయం నాయన నిన్ను ఎంతోమంది స్తుతిస్తూ ఉన్నారు తండ్రి. ఈ యొక్క 40 రోజుల దినములు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు నాయన అటు రీతిగా తండ్రి. ఇదిగో నాయన, మా సియోను సంఘముల ధరణ ఆయా గ్రామాల్లో ఆయా రీతిలుగా స్తుతించబడుతున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన సియోను సంఘములను విస్తృతపరచమని అడుగుచూ ఉన్నాం నాయన. నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడువు తండ్రి. ఇదిగో నాయన, పాటల్లోను వాక్యంలోను మాకు సహాయం చేయండి. మీరు తోడుగా ఉండండి నాయన, సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే వాక్య జ్ఞానంలో కూడా సహాయం చేయండి. నీ సేవకులను నాయన, నీ సేవకుల ద్వారా మాకు మంచి వాక్యాన్ని అందించమని నాయన, మేము అనుసరించే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వర్షిత్ టీం వారు వచ్చే పాటలు నడిపించండి అమ్మా. సిస్టర్ గారు కూడా దేవునామన వందనాలండి. అలాగే అధ్యక్షుల వారికి మీరందరూ కూడా దేవునామన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సియోను పాటల పుస్తకం నుంచి 54వ పాట, స్తుతుల మీద ఆసీనుడా, మృతిని గెలిచిన జయశీలుడు అన్న పాట అందరం చెప్పలకూడచ్చు, పాడుకుందామండి. మృతిని గెలిచిన జయశీలుడా, స్తుతుల మీద ఆసీనుడా, మృతిని గెలిచిన జయశీలుడా, స్తుతి నీకే స్తోత్రార్హుడా, స్తుతి నీకే స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, 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 స్తుతి పాత్రుడా, పరిశుద్ధుడా, 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 స్తుతి పాత్రుడా, స్తుతుల మీద ఆసీనుడా, మృతిని గెలిచిన జయశీలుడా. గాన ప్రతి గానములతో
దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, అందరం చెప్తాం దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా అన్న పాట అందరం చెప్పలు కొడుచు పాడుకుందామండి. మాతో పాడి దేవు నామను మహింపరుద్దాం. శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా
మాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ చేయుమా, ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ చేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, నీతో నడిచే వరమేయుమా, నీతో నడిచే వరమేయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పాటలు పాడి ప్రభుని గణపరిచిన ప్రియులను వారి కుటుంబాలను ప్రభు బాగా దీవించునుగాక. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటకు చీటి వచ్చిందండి. హదస వచ్చి ఒక పాట పాడాలనేసి, స్వప్న హదస.
చెమ్మగిల్లు కళ్ళలో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలు thank you.
దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాల ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాట ద్వారా ప్రభువుని స్తుతించిన ప్రియులను, వారి కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా, చాలా సంతోషం. అందరు ఇక్కడ ఉన్నారు, త్వరగా ముగించేస్తాను ఈరోజు. లూకా శుభవార్త 23వ అధ్యాయం, లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని. నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడేసయ్య, నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా ఎదుగో తండ్రి, నీ బిడ్డలు నీ పాదస్ అనేదికి వచ్చారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు, నన్ను మమ్మల్ని అందరినీ తృప్తిపరచని నీ మాటలతో నింపండి. అయ్యా, నేను కేవలం మట్టి పాత్రను మాత్రమే. నీ మాటలు నాకు మాకు కావాలి తండ్రి. మమ్మల్ని బలపరచని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. అయ్యా, నేను ప్రేమించి నీ మందిరంలో ఉన్న బిడ్డల్ని, తల్ల వంచిన బిడ్డల్ని అతన్ని మీరు లేవనెత్తి బలపరచమని, ఈ మాట ద్వారా మా ఆత్మీయ జీవితాలకు మేలులు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. రులరా, 7 మాటలు సిలువలో పలికిన, యేసుక్రీస్తు పలికిన మాటలు ధ్యానం చేస్తున్నాం. నిన్న అయ్యగారు ఆల్రెడీ ప్రారంభించారు. 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ మాటను మీతో పంచుకున్నారని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు 7 మాటలు కూడా దేవుని యేసుక్రీస్తు యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది కదండి. చనిపోయే ముందు ఎవరైనా మాట్లాడితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతారు. అందులో ప్రాముఖ్యంగా దేవాది దేవుడు మనుష్యుల నిమిత్తమై మనుష్యులతో, అలాగే తండ్రి అయిన దేవునితో ప్రభువు మాట్లాడారు. ఇప్పుడు ఈ యొక్క 7 రోజులు కూడా యేసుక్రీస్తు అనగా గుడ్ ఫ్రైడేకి మనం వెళ్తూ ఉన్నాం కనుక, అలాగే ఈస్టర్ సండేలో పాలి భాగవస్తులు అవుతున్నాం కనుక, ఈ 7 మాటల భావాల అర్థాలు తెలియకుండా గుడ్ ఫ్రైడేలో పాలి భాగవస్తులు అవడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలకు గొప్ప పాఠాలని నేను చెప్పక మాన మానిటర్ పెంచినైనా కొంచెం బేస్ పెంచండి. పిల్లరా, మొట్టమొదటి మాట క్షమాపణ మాట మనం విన్నాం కదా. ఏసయ్య, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. చెప్పాలంటే ఆ మాట అన్న ప్రభు దాన్ని చూపించాడు. 2వ మాటలో పిల్లల యొక్క ఆ దొంగలు ఇద్దరు మధ్యలో యేసుక్రీస్తు 39వ వచనం, లూకా శుభవార్త 23వ అధ్యాయంలోనే 39వ వచనంలో చూస్తే, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. పిల్లలు అనగా ఇద్దరు నేరస్తులు ఉంటా ఉన్నారు. ఇద్దరు నేరస్తుల మధ్యలో నేరస్తుడిగా యేసు క్రీస్తు సిలువ వేయబడ్డారు. పిల్లలు వారిద్దరి నేరస్తుల్లో సంభాషించారు. అయితే అందులో ఒక వ్యక్తి సంపూర్తిగా మార్చబడ్డాడు. ప్రభువు ఆయనతో అన్న మాటను 2వ మాటగా మనం ఈరోజు ధ్యానం చేస్తాం. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులందు అని ప్రభువు చెప్పిన మాటను పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం. జరిగిన కొన్ని విషయాలు, ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. అంటే నేరస్తులను సైతం యేసయ్య రక్షించగలడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే, ఆయన మరణానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన ప్రతి వ్యక్తిని రక్షించే దేవుడు. ఆ సామర్థ్యం కలిగిన ప్రభు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ యొక్క నేరస్తుల మధ్యలో యేసయ్య ఉండడం కూడా యెషయా గ్రంథంలో ఉన్న వాక్య భాగం నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. యేసుక్రీస్తు యొక్క మరణము, శ్రమలు, మరణం, పునరుద్ధానం, చెప్పాలంటే ఆయన జననం, ప్రతి విషయం కూడా ముందే బైబిల్ గ్రంథంలో కొన్ని 100 సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవచించాడు తన భక్తుల ద్వారా, మాట్లాడాడు. నిజంగా అదే విషయాలు ప్రభువు యొక్క వాక్య భాగంలో నెరవేర్చబడుతున్నాయి. నేను 3 ప్రశ్నలు ఈరోజు, వేరొక మీటింగ్ కూడా నేను వెళ్ళాలి కాబట్టి,
త్వరితంగా నేను ముగిస్తాను, కానీ మీరు ప్రార్థన చేసుకుని ఇక్కడ నుంచి వెళ్దాం. మూడు ప్రశ్నలు ప్రియులరా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇందులో చాలామందికి నేను ఇంకా రక్షణ పొందానా లేదా అనే డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. చాలామందికి 80% మంది క్రైస్తవులకు నేను ఇంకా రక్షణ పొందానా, నిజంగా ఐ యామ్ ష్యూర్ అబౌట్ మై సాల్వేషన్, నిజంగా రక్షింపబడ్డానా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. రెండవది, రక్షింపబడితే నేను పరలోకం వెళ్తానా అనే ఆలోచన కూడా ప్రశ్న అనేక మందికి ఉంటుంది. కొంతమందికి అన్ష్యూర్ అంటే అనిశ్చయత, ఏమో దేవుణ్ణి నమ్ముకునే ఉంటాను, చాలాసార్లు చేతులు ఎత్తాను, సండే స్కూల్ అప్పటి నుంచి చేతులు ఎత్తాను, ప్రార్థన కూడా చేశాను, కానీ నిజంగా రక్షణ ఉందా నాకు లేదా అనే పిల్లలు ఒక నిజంగా నమ్మకం లేని వారు కూడా ఉంటారు. అందులో కొంతమంది నిజంగా సత్య సువార్తను తెలుసుకుని నమ్మిన వారు ఉంటారు. ఈ 40 రోజుల్లో అప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని బిడ్డగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా, యేసు క్రీస్తు నీ వైపు చూచి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే మాట ప్రభు నీతో చెప్తున్నారా, నీకు ఆ నిశ్చయత ఉందా అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. నీ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు ప్రశ్నలు అన్నాను కదా, మొట్టమొదటి ప్రశ్న ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. నీ జీవితంలో అవసరత అనగా ప్రాముఖ్యంగా రక్షణ అవసరత నీకు కనబడుతుందా లేదా, చాలా ప్రాముఖ్యం. పిల్లలు ఇక్కడ ఉన్న వారిలో నాకు తెలుసు దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, మేము దేవుని బిడ్డలుగా సాగాలనుకున్నాం అని చాలామంది రక్షణ పొంది బాప్తిజం తీసుకుని ప్రభువులో సాగుతున్న వారు ఉన్నారు. ఇంకా చాలామంది బాప్తిజమ్స్ పోస్ట్పోన్ చేస్తూ, ఇంకా చాలామంది బాప్తిసాలు తీసుకోకుండా నిజ రక్షణ అనుభవం ఇంకా లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. బాప్తిసాల కార్యక్రమం త్వరితంగా ఉంది మనకి, వచ్చి గురువారం కాబట్టి వారం రోజులు ఉంది. తప్పక విషయాన్ని గుర్తించాలి. డూ యూ సీ యువర్ నీడ్, నీ నిజమైన అవసరత ఏంటి? ఎస్, శరీరక అవసరత అవసరం, నీకు ఇల్లు కావాలి, దేవుడు ఇస్తాడు. ఒక ఆయన అన్నాడు మొన్న, మా అమ్మాయి పెళ్ళి అయిపోతే అప్పుడు బాప్తిసం తీసుకుంటానండి అన్నట్టు. ఆయన ఏది నిజమైన సరి అయిన అవసరతో ఆయనకి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే శరీరక అవసరత ఆత్మీయ అవసరకంటే ఎక్కువ అని అనుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి, శరీర అవసరత చాలా ప్రాముఖ్యం. పిల్లరా, దేవునికి అంత తెలుసు. దేవుడు మన ఆత్మీయ జీవితాలను బట్టి ప్రభువు మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. మీరు అడగండి, నేను ఇస్తానన్నాడు దేవుడు. మీరు అడగమన్నాడు ఆయన, వెతకండి మీకు దొరుకుతుందని చెప్పి తట్టుడి మీకు తీయబడను. ప్రభు ఏమి మాట మార్చే దేవుడు కాదు, నీకు అవసరత ఏముందో ఆయనకి తెలియకని కాదు. ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ యు ఆర్ చేంజింగ్. దేవుడిచ్చే ఆయన ఆశీర్వాదాలకు సరిపోయే జీవితం ఉండి నువ్వు నిజంగా ప్రభువుని విడిచిపెట్టవని, ఆ మరి యాకోబు వలె పెనుగులాడే జీవితం నీలో రగిలింప చేయడానికి దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా నీ శరీర అవసరతలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, ఆయన గొప్ప దేవుడు, నేను విడిచిపెట్టడు, నమ్మకమైన దేవుడు. కానీ వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ యువర్ లైఫ్, ఏది నీ జీవితానికి బాగా ప్రాముఖ్యమైంది? కంపల్సరిగా నీ ఆత్మీయ అవసరత, నీ అవసరతను నువ్వు చూడగలవు. పిల్లలు జాగ్రత్తగా గమనించండి, ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇందులో మొదటి నేరస్తులో ఒక ఆయన అన్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మును కూడా రక్షించు అన్నాడు. నిజంగా ఆయన అవసరత ఏం చూస్తున్నాడంటే ఫిజికల్ డెలివరెన్స్, సిలువ నుండి ఏదోలాగా బయటపడిపోవాలి. అది కూడా అడగడం ఎలా అడుగుతున్నాడు ఆయన ప్రార్థన కూడాను, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి, నిజ అవసరతను నేను ఇందాక చెప్పిన సహోదరులాగా ఇంకా గుర్తించట్లేదు ఈ యొక్క మరి నేరస్తుల్లో ఒక నేరస్తుడు. జాగ్రత్తగా గమనించాలి, ఏది నిజమైన అవసరత? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా నిజమైన అవసరత ఏంటి అనేది గుర్తించాలి. కానీ ఇంకొక దొంగ ఉన్నాడు గమనించాను, ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక నేరస్తుడు ఏమన్నాడు చూసారా, మనకైతే ఇది నాణ్యమే, మనము చేసిన వాటికి తగిన ఫలము
పొందుచున్నాం. అంతేగా దేవునికి భయపడవా అని అడుగుతూ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అప్పుడు ఆయన అన్నమాట ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము. ఇప్పుడు గమనించండి, దీనికి అసలు అవసరత అర్థమైంది. సిలువ మీద ఉన్న నేను పడుతున్న శ్రమ నాకు అవసరమైంది. ఇది చెప్పాలంటే నేను చేసిన పాపానికి ఇది శిక్ష నేను అనుభవించాలి. కానీ నా నిజ అవసరత సిలువ నుండి దిగటం కాదు, కానీ దేవుని రాజ్యంలో పాలిభాగస్తున్నవడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 40 రోజులు మీరు చాలా విషయాల గురించి ప్రార్థన చేస్తూ మీ శరీర అవసరతల గురించి మీరు అడుగుతూ ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, లేదా నీ జీవితంలో నిజమైన గ్రేట్ నీడ్, యు నీడ్ ఎ సేవియర్, నీకు రక్షకుడు కావాలి. జాగ్రత్త గమనించాలి. నువ్వు చర్చికి వస్తూ ఉండొచ్చు, నువ్వు ఇంకా బాప్తిసం తీసుకుని ఉండకపోవచ్చు. యేసుని నమ్మి నీవు అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఇది బహిరంగ సాక్ష్యంగా ఉంటా ఉన్నది. దేవుడని గుర్తించాడు, ఆ దేవుని రాజ్యంలో తను ఉండాలని ఈ యొక్క నేరస్తుడు ఆశపడుతూ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ మనసులో గుర్తించుకోవాలి. నా అవసరత ఏదైనా కానీ నిజంగా నేను యేసుని నమ్ముకున్నానా? నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయా? నిజంగా నేను ప్రభువు బిడ్డగా ఉన్నా? నిజంగా నేను రక్షణ పొందానా? ఆర్ యు ష్యూర్? నిజంగా ఆ వ్యక్తి వల్లే నీవు యేసుక్రీస్తును నమ్ముకున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు రెండవది, యేసుక్రీస్తుని గురించి నువ్వు అసలు ఏమనుకున్నావు? అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో యేసుక్రీస్తును చూచి దొంగ దొంగ అనుకున్నాడు, కానీ ఇక్కడున్న ఇంకొక నేరస్తుడు ఆయన దేవునిగా గుర్తించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఇద్దరు రకాల మనుషులను దేవుడు చూపిస్తున్నాడు. అంటే ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారంట. నిజంగా యేసుక్రీస్తు దేవుడని గుర్తించేవారు, యేసుక్రీస్తు దేవుడు కాదని గుర్తించలేనివారు. ఒక మాటలో చెప్పాలంటే గొల్గొత్త కొండపైన మహాదేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఈ భూమి మీద 2 రకాల మనుషులు ఉంటారో వారిని సమ్మరెస్ట్ చేసి 2 దొంగల్లో దేవుడు చూపించాడని అంటారు. ఒకరు ప్రభువును చూచి ఆయన దేవునిగా గుర్తించిన వారు, ఆ పక్కనే ఉన్నాడండి, ఎంతో దూరం లేడు, ఆ పక్కనే యేసయ్య పక్కనే ఉన్నాడు, ఆయన యేసయ్యను దేవునిగా గుర్తించట్లేదు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నిజంగా చెప్పాలంటే అది దేవుని కృప, దేవుడు మనకు అనుగ్రహించాడు, హిస్ గ్రేస్. దేవుని నిజమైన దేవుని చింతకు వచ్చిన వారు అది కేవలం దేవుని కృప అని ప్రభువుని స్తుతించటకు తప్పదు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అనొచ్చు మనం, ఈ పక్క ఆయన చూసింది, ఈ పక్క ఆయన ఏమి చూడలేకపోయాడని. ఇద్దరు చూశారు, కానీ చూసిన విధానంలో కూడా మార్పు ఉంది. ఏంటి ఈ వ్యక్తి నువ్వు దేవునికి భయపడవా అన్నాడంటే, యేసుక్రీస్తు సిలువ మోస్తూ, నిజంగా ఆ రోజుల్లో సిలువ వేస్తున్నప్పుడు కొంతమందిని ఏడ్చేవారిని పెట్టేవారంట, నిజంగా డబ్బులు ఇచ్చి. అంటే వాళ్ళ పని ఏంటంటే ఏడవడం. యూదుల ఆచారాల్లో ఆ రోమీలు సిలువ వేస్తున్నప్పుడు అలా ఏడుస్తుంటే ఆ ప్రభువు వారి దగ్గరికి వచ్చి, మీరు నా గురించి ఎందుకు ఏడుస్తున్నారు? మీ గురించి, మీ పిల్లల గురించి మీరు ఏడవండి అని ప్రభువు చెప్పారు. జాగ్రత్త గమనించండి. ఆయన తీర్పు గురించి, రక్షణ గురించి, ఆయన మరణించిన తర్వాత మనుషులు రక్షింపబడాలి, ఈ విషయాన్ని సిలువ మోస్తున్నాడు ఇంకా దొంగలో, యేసుక్రీస్తు మోస్తున్న వారు విన్నారు. ఒక ఆయన విన్నాడు కానీ పట్టించుకోలేదు. ఎవరు ఇంత అధికారం కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు? ఇదేంటి, ఈయన దొంగ కాదా? ఈయన నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి చెప్పే అంత శక్తి కలిగిన దేవుడా? ఇప్పుడు మీరు ఊహించాల, ఇంత శ్రమ పడుతున్నా తండ్రి వీరేమి చేస్తున్నారో, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అంటున్నారే. ఏంటి ఇందులో ఉన్న గొప్పతనం? ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. దేవుని ప్రేమను
ఒక దొంగ రుచి చూడడం చూశాడు. దేవునికి స్తోత్రం. అంత శ్రమ పడుతున్నా, అంత బాధపడుతున్నా, ఆయన మాట తిరిగి అనకుండా చెప్పాలంటే కొన్ని మరి ఒక 10,000 దేవదూతలు వచ్చి అక్కడ పరిస్థితిని మార్చేయగలరు ఒక్క మాట ప్రభు అంటే. కానీ ప్రభువు మౌనంగా నీ కొరకు నా కొరకు ఆయన శిక్షను అనుభవిస్తూ ఆయన ఉమ్మేయాలి. అలాంటిదే వాళ్ళు ఆయన మీద ఉమ్మేశారు, కేవలం నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు. ఈ విషయాలని ఒక నేరస్తుడు గ్రహించాడు. దేవునికి స్తోత్రం. ద అదర్ మ్యాన్ వాజ్ బ్లైండ్ మ్యాన్. ఇంకొక పక్కన ఉన్న వ్యక్తి చూస్తున్నాడు కానీ గ్రహించలేకపోతున్నాడు. చాలామంది అలా ఉన్నారు. పిల్లలు యేసయ్యను వెంబడించే వారిలో కొంతమంది నిజంగా యేసయ్య ఎవరో తెలీదు చాలామందికి. యేసయ్యను వాడుకుంటారు ఒక మాటలో చెప్పాలంటే, నిజంగా యేసయ్యను వెంబడించరు. మీ సైకిల్ పంపు ఎప్పుడు గుర్తొస్తా తెలుసా మనకి? గాలి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుంది 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 అని మొత్తం అంతా ఎత్తికెత్తాం ఇంటి చుట్టూరాను ఎక్కడిట్టావని. అవునా కదా? అప్పుడు దాకా గుర్తురాదు అది ఎక్కడుందో. మళ్ళీ సెట్ చేసుకునే టైర్ని మళ్ళీ గాలి కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ పడేస్తామో తెలియదు. మళ్ళీ ఎక్కడో పెట్టేస్తాం, మళ్ళీ అవసరం వచ్చే వరకు గుర్తురాదు. సమ్ పీపుల్ డూ లైక్ దాట్. అవసరం ఉన్నప్పుడు దేవుని చెంతకు వస్తారు, దేవుణ్ణి వెతుకుతారు, దేవుడు సహాయం చేయాలని అడుగుతారు, దేవుని సహాయం కావాలని మాకని అంటారు. కొంతమంది నిజంగా దేవుడు దీవించిన తర్వాత, దేవుని సహాయం అందుకున్న తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. అలా ఎంతమంది లేరు దేవుని బిడ్డలు, క్రైస్తవులు అనేవారు అనేక మంది ఎంతమంది లేరు పిల్లరా. కానీ రెండు విషయాలు గమనించాడు యేసయ్యను చూసి. ఒక దొంగ, మనం తప్పు చేసాం, ఈయనేమి తప్పు చేయలేదు. ఈజ్ అన్ ఇన్నోసెంట్ మ్యాన్. ఆయన ఏ పాపము చేయలేదు, మనకైతే ఇది న్యాయమే అని ఆయన అంటా ఉన్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి. ఇప్పుడు యేసయ్య గొప్పతనం ఏంటంటే ఆయన ఏ తప్పిదం చేయలేదు. అంతేకాదు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నావు. ఇప్పుడు దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఈ వ్యక్తి యేసయ్య మాటలు విన్నాడు, గ్రహించాడు. నీ రాజ్యం నన్ను గుర్తు చేసుకుని అంటే ఒక మాటలో మనకు అర్థం అవ్వడానికి ఆయన రాజ్యమని, యేసుక్రీస్తు రారాజని యేసయ్యను ఆయన సంపూర్తిగా నమ్మాడు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఈ విషయం తెలియకపోతే తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రాజ్యం కట్టబడుతుంది, ఆయన సంఘాలు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఏమైనా వేరేగా ఏమన్నా ఉంటుందని అనుకొచ్చాం. యేసయ్యను నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యవాసులే, యేసయ్య రాజ్యంలో ఉండే సభ్యులే. యేసయ్య ఏది చెప్తే అది జీవించేవారు, సాగేవారు. బైబిల్లో చాలాసార్లు అడిగారు యేసయ్య ఏమనుకుంటున్నారు నన్ను గూర్చి, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారని అడిగేవారు ప్రభు. చాలామంది నిజంగా యేసయ్యను సరిగా గుర్తించట్లేదు. దేవుని కుమారుడని, దైవ మానవుడని, గొప్ప దేవుడని అప్పుడు నన్ను గుర్తించిన వారు లేరు. కానీ ఈ దొంగలో ఉన్న గొప్ప ఊహించండి, ఎప్పుడైనా చర్చికి వెళ్ళాడు ఈయన? నెవర్ నెవర్. ఎప్పుడైనా కానుకలు ఇచ్చాడా? నెవర్. ఎప్పుడైనా పాట పాడాడా? నెవర్. బాప్తిసం తీసుకున్నాడా? అలాగని బాప్తిసం తీసుకోకూడదని కాదు, బాప్తిసం తీసుకున్నాడా? ఇంకా దేవుడు ఎందుకు ఆయన్ని నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది అని చెప్పాడు? దేవుడు ఎందుకు ఆయన్ని పరదేశు అనే పదం పర్యాయ పదం, పరలోకం అనే పదానికి పర్యాయ పదం పరదేశం. పిల్లలు మీరు చదవచ్చు 2 కొరింథీ 5 కానీ, లేకపోతే లూకాసు వార్త 16 అధ్యాయంలో కానీ ఈ పదాలు వాడబడ్డాయి. పరదేశం అంటే ఇంకోటేదని కాదు, పరలోకమే పరదేశు అనే పర్యాయ పదాన్ని ఇక్కడ మరి ఈ యొక్క లోక చరిత్రకారుడు రచించినట్లుగా మనం చూడగలం. అంటే ఒక మనిషి చనిపోతే పరదేశకు వెళ్తాడు, అనగా ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలం. మీకు తెలుసు లూకాసు వార్త 16 అధ్యాయంలో ధనవంతుడు లాజరం, వారు చనిపోతే ఒకరు అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నారు. అవునా కదా? కానీ ధనవంతుడైతే నరకలో ఉన్నాడు. ఎస్, చాలా బాధలతో ఉన్నాడు. మీరు గమనించాలి, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకోని బిడ్డలు, శరీరం ఇక్కడ ఉంటుంది. జాగ్రత్త గమనించాలి,
శరీరము ఈ భూమిలో పాతి పెట్టబడి ఉంటుంది, కానీ ఆత్మ అయితే దేవుని చెంతకు వెళ్తుంది. అదే పరలోకము పరదేశం అంటాం. జాగ్రత్తగా గమనించాలి, నూతన పరలోకం వేరు. ప్రకటన గ్రంథం 20:21 ఉన్న నూతన పరలోకం, నూతన భూమి ఇదంతా వేరు. కానీ మొట్టమొదటి అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ప్రియులరా, మనం మొదటి తెస్సలోని పత్రిక 4:4 చదువుకుంటున్నప్పుడు తీయక్కర్లేదు, ఆ విషయాలు నేను మాట్లాడాలని కాదు, కానీ మీకు అర్థం అవ్వాలని, సత్యం తెలియాలని. చనిపోయి క్రైస్తవులు, చనిపోయిన క్రైస్తవులు మొదట లేస్తారని దేవుని వాక్యం. ఏమి లేస్తారండి? ఇక్కడ శరీరం కదా ఉండేది, ఆత్మ అక్కడ ఉంటుంది కదా పరలోకంలో. అంటే ప్రియులరా, ఆత్మలు మళ్ళీ భూమిలో ఉన్న మహిమ శరీరంతో తిరిగి లేవాల. దేవుని ప్రణాళిక అది. దేవునికి స్తోత్రం. మనమందరం మహిమ శరీరంతో జీవించాలి, గ్లోరిఫైడ్ బాడీస్. దేవుని ప్రణాళిక అది. కేవలం ఆత్మలు కాదు, మన శరీరము మహిమ శరీరంతో ప్రభువు చెంత ఎల్లప్పుడూ మనం ప్రభువుతో ఉండాలి. దేవుని ప్రణాళిక అది. కానీ అంతవరకు మన శరీరం అంతా భూమిలో మరి పాతి పెట్టబడి మన్ను అయిపోతుంది, కానీ మన ఆత్మ అయితే ప్రభువుతో ఉంటుంది. ఇప్పుడు ఏసే ఉంటుంది తెలుసా, ఎప్పటికిప్పుడు నువ్వు చనిపోతావు ఈరోజు, కానీ నువ్వు ఇలా కళ్ళు మూస్తే పౌలు గారు అన్నట్టుగా నువ్వు నాతో పరలోకంలో ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నిశ్చయత ఇచ్చాడు దేవుడు మనకి. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే. ఎవరైనా మరణానికి భయపడిన వారు ఉన్నారా అని అంటే అది కేవలం దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్ర. ప్రియులరా, మరణానికి భయపడవలసిన పని లేదు. అయితే నువ్వు యేసయ్య గురించి ఏమనుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన్ని నీ అవసరతకు మరి ఆయనతో ఉండి అవసరం లేనప్పుడు ఉండేవాడుగా పెట్టుకోకండి. ప్రియులరా, యేసయ్య నీ పాపాలని క్షమించిన దేవుడు, నీ పాపాల కొరకు మరణించిన దేవుడు. ఆయన మరి నీ కోసం ఆయన బలి అయిన దేవుడు. ఈ యొక్క 7 రోజుల్లో మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. యేసుక్రీస్తు శిలువ ధ్యానాల్లో నువ్వు నేను మరణించవలసిన ప్లేస్లో ఆయన మరణించాడు. ఆయన శాపగ్రస్తుడు ఆయన అని ఉంటుంది గలతీ పత్రికలో పోసిన పౌలు అంటాడు. నీ కొరకు నా కొరకు శాపగ్రస్తుడు అయిపోయాడు, దొంగల్లో ఒక దొంగవానిగా. అందుకే పక్కన దొంగ అనుకున్నాడు ఈయనేదో తప్పు చేసి ఉంటాడు అని. ఏ తప్పు చేయలేదు, మన తప్పులన్నీ ఆయన వేసుకున్నాడు దానిపైన. ప్రియులు, ఆయన వేసుకుని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. మొట్టమొదటి ప్రశ్న, నీ నిజ అవసరత ఏంటి? శారీరక అవసరతలు చాలా ఉన్నాయి, కానీ నీ ఆత్మీయ నిజ అవసరత ఏంటి గుర్తించాలా. రెండవది, ఏసే గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎస్, ఆయన స్వస్థపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఆయన పోషకుడు, మమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, అన్నీ చేసే దేవుడు. కానీ అన్నిటికంటే ప్రాధాన్యత పాపాలను క్షమించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు. ఎప్పుడైతే ఈ సత్యం మనకు చాలా చిన్నగా ఉంటుంది, మన స్వార్థ బుద్ధి వల్ల, మన అవసరతల వల్ల, ఆయన ఎప్పుడు మరి అద్భుతాలు చేసేవానిగానే చూడడం, కానీ రక్షకునిగా చూడడం, ఆయన పాపాలు క్షమించిన వానిగా చూడడం, సాతానుడు మన కళ్ళకు మబ్బును కలిగజేసి ఆయన ఎంతో గొప్ప దేవుడో చూడలేకపోయాడా దొంగ అవతల పక్క. కానీ రెండవ నేరస్తుడైతే ఎంత దేవునికి భయపడవా. పిల్లలు జాగ్రత్తగా మనించండి, దేవునికి భయపడ్డాడు ఈ వ్యక్తి. ఇది భక్తికి ప్రాధాన్యం, దేవునికి భయపడడం. పిల్లలు, ఈయన దేవునికి భయపడ్డాడు, దేవుని గుర్తించడు. మూడవ ప్రశ్న, ఆరక్షణను పొందుకున్నావా? చాలా ప్రాముఖ్యం. ఆరక్షణను పొందుకున్నావా? ఈ వ్యక్తి అయితే పొందుకున్నాడు. నిశ్చయత కలిగింది ఈ యొక్క ఆ దొంగకి, చక్కటి నిశ్చయత ప్రభు ఇచ్చాడు. ఆయన అడిగేశాడు, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏసయ్య ఎంత త్వరగా ఆయన ఏం చేశాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అన్నాడు. కానీ ఆయన చేసిన ప్రార్థన నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. కానీ ఏసేమన్నాడు తెలుసా, నేడు వచ్చినప్పుడు కాదు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎంత ఎంత గొప్ప నిశ్చయత. చనిపోకముందే దేవుడు ఆయనకి నిశ్చయత ఇచ్చేసాడు, ప్రశాంతంగా నువ్వు కన్ను మూయి, ఏమి భయపడవలసిన పని లేదు, ఈరోజే నువ్వు నాతో ఉంటావు, కళ్ళు మూస్తేనే ప్రభువు చెప్పాడు. ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రభు
ఆయన తన కృపను అనుగ్రహించాడు. చాలామంది పిల్లలు ఈ నిశ్చయత లేదు. ఎంతమంది నిజంగా నేను ఇప్పుడు చనిపోతే నేను ప్రభుతో ఉంటాను అనే నిశ్చయత ఉందో మనం అడిగి తెలుసుకోవాలి. ప్రభువుని, ప్రభు నాకు తెలియచేతండి అని అడిగితే ప్రభు చెప్తాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ప్రభు పరదేశం అంటే పరలోకంలో నువ్వు ఉంటావని ఆ ప్రభు చెప్తాడు. పిల్లరా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నిజంగా నమ్మాలా ప్రియ సహోదరి సహోదరులరా, ఈ సత్యాన్ని గ్రహించాలి. నీకు పరలోకం టికెట్ ఉన్నట్టయితే జాగ్రత్త. ఎందుకు నేను ఇలా అన్నానంటే, ఆయన బాప్తిస్మ తీసుకోలేదు, చర్చికి రాలేదు, పాటలు పాడలేదని అన్నానంటే, అవన్నీ చేయడం వల్ల ఈయనకి రక్షణ రాలేదు. కానీ రక్షణ పొందిన మనం అవన్నీ చేయాలి. ఇవన్నీ రక్షణ పొందిన మనం అవన్నీ చేయాలి. నీకు దేవుడు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు ఇచ్చిన సమస్తాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడు చూడండి, చనిపోతూ కూడా ఇంకొక ఆత్మను రక్షించాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఒక దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో అమెరికా దేశానికి వెళ్తూ ఆయన షిప్లో ప్రయాణం చేస్తూ ఈ షిప్ మునిగిపోతూ ఉంటే ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని, ఆయనకి లైఫ్ జాకెట్ ఇచ్చారు పాస్టర్ గారు. అని ఇస్తే ఒక స్త్రీ ఆయన ముందు మునిగిపోతుందంట వాటర్లో. ఆమె నన్ను దేవుణ్ణి నమ్ముకున్నావమ్మా అని అడిగాడంట. అడిగితే నేను నమ్ముకోలేదే అందంట. వెంటనే లైఫ్ జాకెట్ తీసి ఆమెకిచ్చి, నేను ఇప్పుడు మునిగిపోయినా పరలోకంలో ఉంటాను, నువ్వు వేసే నమ్ముకోవాలని లైఫ్ జాకెట్ ఇచ్చి, నిజంగా చెప్పాలంటే ఆత్మీయ లైఫ్ జాకెట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె ఆ లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత ఇలా చనిపోతూ కూడా యేసయ్య గురించి చెప్పిన ఈయన ఏంటి దీని గురించి అనే సువార్తను తెలుసుకుని రక్షణ పొంది ఆమె బ్రతికింది. బ్రతికి ఆమె అమెరికా దేశానికి వెళ్ళిన తర్వాత నన్ను ఒక వ్యక్తి సువార్త చెప్పారు. సువార్త చెప్తూ నేను చనిపోయాడు నా కళ్ళ ముందని చెప్తే, తర్వాత పిల్లరా ఆమె మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వచ్చింది. లిస్టు చనిపోయిన వారి లిస్టు, బ్రతుకున్న వారి లిస్టు పెడితే ఈ పాస్టర్ గారు భార్య వచ్చి ఏడ్చిందంట, నా భర్త చనిపోయాడని. కానీ ఆ బ్రతికిన సహోదరు వచ్చిందంట, నీ భర్త నాకు సువార్త చెప్పి ఆయన చనిపోతూ నన్ను ఆత్మీయంగా రక్షించాడని. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని బిడ్డలో చివరి క్షణం వరకు ఎవరో ఒకరిని దేవుని సన్నిధికి నడిపించాలా. దేవునికి స్తోత్రం. ఏసే ఒక మాదిరి ఉంచలేడు మనకు సిలువ మీద. చనిపోతున్నప్పుడు నాకు కాలేదు, నీ గురించి తర్వాత మాట్లాడతాను, నేను శ్రమలో ఉన్నాను అనలేదు ఏసయ్య. శ్రమ పడుతూనే ఇంకొక ఆత్మనైనా రక్షించి పరలోకానికి తీసుకెళ్ళి. పిల్లలు, ఎంత ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుని ఈ 40 రోజులు అనేక మందిని దేవుని చెంతకు మనం నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అందరు తల వంచినట్లయితే ఒకళ్ళిద్దరు ప్రేరేపబడిన వారు క్లుప్తంగా ప్రార్థన చేయండి. పిల్లరా, నేను 9 గంటలకి ముగిస్తాను. ప్రార్థన చేసిన వారే కాకుండా నూతనంగా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన నేర్చుకోవాలి. యవనస్తులు ప్రార్థన చేయాలి. నూతన బిడ్డలు ప్రార్థన చేయాలి. క్లుప్తంగా చేయండి, చిన్నగా చేయండి, ఏం పర్వాలేదు. ప్రభువా, మా సంఘాన్ని దీవించు. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఎగ్జామ్స్ రాసిన సహాయం చేయాలి. చిన్నగా 3 లైన్లు ప్రార్థన అయినా పర్వాలేదు. ఏసై ఆలకిస్తాడు. నేర్చుకోవాలి ఈ 40 రోజులు ప్రార్థనలో. ప్రార్థన నేర్చుకోవాలి. చేసిన వాళ్ళే చేయొద్దు దయచేసి. కొత్త వారికి అవకాశం ఇవ్వండి, బలపరచబడండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా పరలోక తండ్రి, నీ నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన, ఇదిగోనైనా ప్రభా, ఇంతవరకు నా ప్రభా నీ బిడ్డలు నాయన పాటలతో నిన్ను స్తుతించి అన్నారు ప్రభా. నాయన, అందరిని బట్టి నీకు వందనములు ప్రభా. నాయన, నాయన నీ దైవదాసులు నా ప్రభా. నాయన, వాక్యం ఇచ్చి ఉన్నారు ప్రభా. నాయన, చదివిన వాక్యం నా ప్రభా, చెప్పిన వాక్యం హృదయ పోకుండా ప్రభా, మా హృదయాల్లో భద్రపరుచుకునే ప్రభా. నాయన, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి సహాయమని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన, అయ్యా మేము కడవర దినాల్లో ఉన్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. నాయన తండ్రి,
అయ్యా నేడు రేపు నీ రక్షణ నాయన ప్రభా, లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా నాయన, నాయన నీ రాకడ సమయం దగ్గరలో ఉంది నాయన ప్రభా నాయన, ఈ లోపేనే వస్తే నా ప్రభా నాయన రక్షణ భాగ్యం పొందలేని అనేక మంది మంది బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన తండ్రి, వారి నిమిత్తం అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి, వారందరూ కూడా నా ప్రభా నీ నామమున బాప్తీసం తీసుకుని ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యత నా ప్రభా నాయన, నీ రాకడ పట్ల సిద్ధపడి ఉండే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను అయ్యా ప్రభా నా తండ్రి. అయ్యా ఈ యొక్క 40 రోజులు ప్రభా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యములు నా ప్రభ వివరించి ఉన్నారు ప్రభా నాయన, అందుని బట్టి నీకు వందనములు ప్రభా నాయన తండ్రి. దైవజనులు ఎంతో కష్టపడిన ప్రభా నాయన తండ్రి, దిద్దుబాటు కోటల్లో నా ప్రభానైనా ప్రతి సత్యాన్ని ప్రభానైనా వివరించి చెప్పి ఉన్నారు ప్రభానైనా, వదిలివేసే బిడ్డలుగా కాకుండా నా ప్రభానైనా దయచేసి ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్లో నా ప్రభా వాక్యాన్ని భద్రపరుచుకుని నా ప్రభానైనా వదిలిపెట్టుకోకుండా నా ప్రభానైనా ఇంత గొప్ప కృపను నాయన ఇచ్చిన నిన్ను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన తండ్రి నిన్ను బాధపరిచే బిడ్డలుగా కాకుండా నా ప్రభా నాయన తండ్రి, నీ నామాన్ని ఘనపరిచిన ప్రభా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నాయన సహాయంని దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి. మంచి నెలను పడిన విత్తనాలు వలన ప్రభా నాయన తండ్రి, నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి. మలినమైన ఈ లోకంలో నా ప్రభా నాయన మత్సరమైన ఈ హృదయాన్ని కడగమని అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి. అయ్యా మా కొరకు నా ప్రభా కలవరిగిల్లోనైనా తండ్రి బలి అయిన ప్రభా నా తండ్రి, ఆ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరి బిడ్డ జ్ఞాపకం చేసుకుని నా ప్రభా నాయన తండ్రి, నీ యొక్క రక్తంతో నా ప్రభా మా యొక్క హృదయాన్ని కడగమని అడుగుచున్నాను అయ్యా ప్రభా నా తండ్రి. అయ్యా తండ్రి మా పాదాలు నా ప్రభా పాపాల వైపు పరిగెత్తకుండా నా ప్రభా నాయన తండ్రి, మా యొక్క హృదయాలు నాయన మోసకరమైన ఉండకుండా నాయన ప్రభా నా తండ్రి, నీ బిడ్డలుగా నాయన ప్రభా నీ సన్నిధిలో ఒలీవ మొక్కల వలన ప్రభా అంజూరపు చెట్టు వలన ప్రభా ఫలింప చేయడానికి సహాయమును దయచేయండి అయ్యా ప్రభా. అయ్యా ఇంత భాగ్యాన్ని ప్రభా నాయన ఎంతో నాయన తండ్రి నీ వేద గ్రంథంలో ఉన్నటువంటి నా ప్రభా సత్యాలను ప్రభు మేము తెలుసుకుని ఉన్నాం ప్రభా నాయన తండ్రి. అయ్యా ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి ప్రభా నాయన తండ్రి, అయ్యా నీ చిత్తమైతే మరలా నాయన మరి ఒక తరుణం ఒక దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి. ఏసయా ప్రభా నీ రాకడ సమయంలో నీ వాక్యం కూడా కరువవుతుందని చెప్పి ఉన్నావు ప్రభా నాయన తండ్రి, ఇంత గొప్ప మహాభాగ్యాన్ని ప్రభా ఏ బిడ్డ కూడా వదులుకోకుండా నాయన ప్రభా నా తండ్రి, నీ సత్యాన్ని ప్రభా నా తండ్రి తెలుసుకునే భాగ్యం దయచేయండి అయ్యా, నీ కొందనాలు ప్రభా నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రభా యొక్క సీయోను సంఘాలన్నింటిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన తండ్రి, ఔషభజాయిని జ్ఞాపకం చేసుకోన ప్రభా నా తండ్రి. అలాగే నా ప్రభానైనా అనేకమైన బిడ్డలు అనేకమైన ఆశ్రదలతో కూడుకుని ఉన్నారు ప్రభానైనా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడువు నా తండ్రి నా ప్రభానైనా, ప్రతి ఒక్క బిడ్డ హృదయమును నా ప్రభా తెలుసుకున్న దేవుడువు నా ప్రభా, ఎవరైతే ఏ ఏ సమస్యలతో నా ప్రభా బాధపడుతున్నారో నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా ప్రభానైనా, ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛలను తీర్చమని అడుగుచున్నానయ్యా ప్రభా నా తండ్రి. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవన్నీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన తండ్రి, మా యొక్క కుటుంబాల్లోనైనా సహాయం దయచేయండి ప్రభా నాయన తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గురించి నాయన ప్రభా అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి, అయ్యా వారి తలాంతులను బట్టి నా ప్రభా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇమ్మని అడుగుచున్నాను ప్రభా నా తండ్రి, ఈ యొక్క సీఎన్ సంఘానికి సాక్షులుగా నిలవబెట్టమని అడుగుచున్నాను ప్రభా నాయన, నీకు వందనాలు ప్రభా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుచున్నాయి ప్రభా, జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభా చదివింది నా ప్రభా నాయన, మంచి జ్ఞానంతో నా ప్రభా నాయన రాయడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన, ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిలో సాక్ష్యం చెప్పే భాగ్యం దయచేయి ప్రభా నా తండ్రి, నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన తండ్రి, ఉద్యోగాలు దయచేయండి ప్రభా నాయన తండ్రి. అలాగే నా ప్రభా ఏసయ్య నా ప్రభా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన, అయ్యా నా తండ్రి యవన కాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారి ఉన్నారు ప్రభా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రభా నాయన తండ్రి. అయ్యా ఒక గర్భఫలాలను తెరవండి నాయన, ఈ లోకంలో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా నాయన తండ్రి, విరనేరకుండానట్లు నా ప్రభాన నా చెవులు కురుచు కాలేదు, చేపకుండా నాస్తం కురుచు కాలేదు, నీ వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రభా. అవును ప్రభా నాయన, మేము ఏది అడిగినా ఇవ్వటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు ప్రభా నాయన,
కానీ ప్రభువా నాయన, మీకును నాకును మేము చేసిన పాపాలు అడ్డుగా ఉన్నాయి ప్రభువా నాయన. దయచేసిన పాప హృదయాలను తీసివేయండి ప్రభువా నాయన తండ్రి. హల్లెలూయా యెస్సయా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభు. వాక్య చిత్తానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించండి ప్రభువా నాయన. అయ్యా, యవన కాలంలో బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభువా నాయన తండ్రి. యెస్సయా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది, యవనులు దేని చేత తమ నడుకును పరిశుద్ధపరచుకుందని వాక్యం చేతనే కదా నీ వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రభువా నాయన. అయ్యా, వాక్యం చదివిన ప్రభా నాయన, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా నాయన తండ్రి. సాతాను నా ప్రభా చూపించే లోకాశయాలకు నా ప్రభా బిడ్డలు వెళ్ళిపోకుండా నా ప్రభా, నాశనకరమైన గుంటలో బిడ్డలు పడకుండా నా ప్రభా నాయన, లేవనెత్తండి ప్రభా నాయన, సహాయంని దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన, ప్రతి ఒక్క బిడ్డకి నాయన వివాహం నాయన ఇవ్వండి ప్రభా నాయన తండ్రి. నీకు వందనములు ప్రభా నాయన తండ్రి. అలాగే నా ప్రభు, ఈ సన్నిధిలో అనేక మంది బిడ్డలు నా ప్రభు అనేక సమస్యలతో ఎదురు చూస్తున్నారు ప్రభు నాయన తండ్రి, అడుగుచున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ సమస్యని నామంలో తీర్చమని అడుగుచున్నాను ప్రభు నాయన. సహాయంను దయచేయండి ప్రభు నాయన తండ్రి. ఆయా చంటి బిడ్డ తల్లిని దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నా ప్రభు నాయన, సహాయము దయచేయండి ప్రభు నాయన. తల్లిదండ్రులు లేని వారిని జ్ఞాపకం చేసుకున్నా ప్రభు నాయన, భర్త లేని వారిని జ్ఞాపకం చేసుకున్నా ప్రభు నాయన, వారికి అనుదినం ఆహారం దయచేయి ప్రభు నాయన. కాకపిల్లలు కాక అరిచినప్పుడు వారికి ఆహారం ఎక్కడ నుండి వచ్చిన యెహోవా వలనే కదా నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభా, నువ్వు మా జీవితాల్లో ఉండగానైనా మాకు చింత చేయాలన్నా ప్రభా నాయన, మా జీవితాల్లో మాకు ఏ సమయం ఏది కావాలో నీకు తెలుసునా ప్రభా నాయన తండ్రి. సమయోచితమైన కృపతో నా ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన ప్రభా ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకునే ధన్యత మాకు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన. యెస్సయా, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నా ప్రభా నాయన, యవన ప్రాయంలో ఉన్న నా ప్రభా, నా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకున్నా ప్రభా, బాలుడిగా ఉన్న నా ప్రభా, నా సమయాలను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభా నాయన తండ్రి. అయ్యా, ఈ లోకంలో నేను ఏది ఆశించట్లేదు నా ప్రభా నాయన తండ్రి. బ్రతికినంత కాలం నా ప్రభా, నా కుటుంబం నా ప్రభా, నీ పాదాల దగ్గర ఉండి నాయన ప్రభా, అయ్యా నాకు ఈ లోకంలో నా ప్రభా నాకేమి వద్దు ప్రభా నాయన తండ్రి, నీ పాదాల దగ్గరే ఉండి నా ప్రభా నాయన, నీ నామానికి అవమానపరచకుండా నా ప్రభా నాయన తండ్రి, నీ హృదయాన్ని చింతించకుండా నా ప్రభా నాయన, యేసయ్యా బ్రతికినంత కాలం నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా నాకు నా బిడ్డలకి నా కుటుంబానికి దయచేయండి అయ్యా ప్రభా. రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఏ సమయాన్ని ఏం కావాలో నీకు తెలుసు నా ప్రభా నాయన తండ్రి. ఈ లోక ఆశయాల వైపు మేము వెళ్లకుండా నాయన ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా హృదయాలు త్రిప్పండి ప్రభా నాయన తండ్రి నా ప్రభా. యేసయ్యా మాకు తెలిసిన వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి సహాయమును దయచేయండి అయ్యా ప్రభా నాయన. అయ్యా, నేడో రేపు నీరు అక్కడ సమయంలో నా ప్రభాని అడిగే ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదు నా ప్రభా నాయన తండ్రి. నాయన, మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యం దయచేయండి ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన తండ్రి. ఏమిచ్చి నీకు నాయన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకోం ప్రభా నాయన. మా జీవితాల్లో నా ప్రభా, ఎంత ఇచ్చినను ప్రభా తక్కువే నా ప్రభా నాయన తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు ప్రభు నాయన. యెస్సయా, నా ప్రభా, ఇక సాయంకాల సమయంలో నా ప్రభా యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభు నాయన. ఈ యొక్క సీయను సంఘాన్ని లేవనెత్తండి ప్రభు నాయన. నీ పరిచర్యలు నీ దైవ సేవకులు ఇంకా బలమైన సేవకులుగా వాడుకోమని అడుగుచున్నాను ప్రభు నాయన. నీ యొక్క సిలువ పటను మరుగుపరిచిన ప్రభు, అనేకమైనటువంటి నీ బైబిల్లో ఉన్నటువంటి వాక్య సత్యములో మాకు వివరించడానికి సహాయము దయచేయండి ప్రభు నాయన. నాయన, దైవ సేవకుల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో నా ప్రభు నాయన తండ్రి. వారుకున్న సమస్యలను కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి నా ప్రభు నాయన. ఇదిగో నాయన ప్రభా, ఇక రాత్రికాల సమయంలో నా ప్రభు నాయన, ఇటు కృప నాకు మాకు మా అందరికీ దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నాయన. ఈ యొక్క చిన్ని ప్రార్థనలకించి ప్రతిఫలం పంపించమని నా ప్రియ కుమారుడు నారాయణ అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, రెండు ప్రకటనలు మీ మధ్యలో ఉంచుకోండి. వచ్చే ఆదివారం మట్ల ఆదివారం, దయచేసి అందరూ సిద్ధపడి మట్ల ఆదివారపు ఆరాధనకు సిద్ధపడి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే గెడ్డం శాంతి సురేష్ వారి భార్య ఈరోజు పుట్టినరోజు, ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన కోరారు. అలాగే పలహారం తీసుకొచ్చిన కుటుంబాన్ని ప్రభు బహుగా దీవించిన కాక నేను ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచండి. మహిమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు వందనాలు. ఎందుకంటే మా జీవితంలో మరొక రోజు నుంచి అవుతాను ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని
మరొక్కసారి మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. అయ్యా, శరీరంతో ఉన్న మేము శరీర అవసరతల కొరకే చాలాసార్లు ఆలోచిస్తూ ఉన్నాం మేము, కానీ ఆ తండ్రి భక్తుడు అన్నట్టుగా ఇంత గొప్ప రక్షణను మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు ప్రభు. కానీ అది ఉచితంగా రాలేదు, మీరెంతో శ్రమపడి అయా తండ్రి పరిశుద్ధ దేవుడు అయ్యుండి దానిని ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలు. ఎంతైనా రుణస్థులం ప్రభు, నీ పరిచర్య చేయాలని తన్ని కొరకు జీవించాలని అవుతని అనేక ఆత్మలను బలపరచాలని గొప్ప అవుతని ఉద్యమం మాలో ఇవ్వండి, సహాయం చేయండి. ఈ 40 రోజుల ప్రార్థనలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. అనేక వాక్యాల ద్వారా, అనేక కార్యాల ద్వారా ఇప్పటికీ అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, మేము వింటూ ఉన్నాం. నేను ఎంత గొప్ప దేవుడవు నాయన, అవును తన్ని పాదసన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి నిజంగా ఆ తండ్రి మీరు కార్యాలు జరిగిస్తూ మా పరిస్థితులను తారుమారు చేస్తున్నారు దేవా, నీకు వందనాలు. అవును తండ్రి, దానియేలు ప్రార్థన మాకు నేర్పించండి. గాడ్ షేక్ అస్, షేక్ అవర్ లైఫ్స్, తను మా జీవితాలను ఓ తండ్రి కదిలింపు చేయండి ప్రభు. నీ ఉద్యమం మాలో రగిలించండి, మా పరిస్థితులను మార్చండి నాయన, తారుమారు చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. ఏ కుటుంబం ఏ అవసరంతో వచ్చారో ప్రతి కుటుంబాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి అవసరత ఎరిగిన దేవా, నీకు స్తోత్రాలు. సహాయించండి, ధన రూపేణ, వస్తు రూపేణ, ఉద్యోగ రూపేణ, ఓ తండ్రి మనుష్యుల రూపేణ, అన్ని విషయాల్లో మీ కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, తన ప్రముఖ 10th క్లాస్ రాస్తున్న బిడ్డలను, తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీ యొక్క హస్తాలకు అప్పగించుకున్నాం, సహాయం చేయండి. ఇదిగో నాయన, ఈ పుస్తకంలో అనేక మంది పేర్లు, ప్రతి ఒక్కరూ ఓ తండ్రి వారి అవసరతలు రాశారు నాయన. ఇదిగో తన పాదాల ముందు పెడుతున్నాం తండ్రి, సమస్త మెరిగిన దేవుడు సహాయం చేయండి ప్రభు. గృహాలు కావాల్సిన బిడ్డలకు గృహాలు దయచేయండి, ఇండ్ల స్థలాలు కావాల్సిన వారికి ఇండ్ల స్థలాలు దయచేయండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరగడానికి సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి నాయన. గల్ఫ్ దేశాలకు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ఓ తండ్రి సహాయం దయచేయండి ప్రభు. నాయన, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ద్వారాలు తెరవండి ప్రభు, మేము ఎవరు చెంతకు వెళ్ళగలం, మీరే తండ్రి సహాయం చేసే దేవా, నీకు స్తోత్రాలు వందనాలు. అలాగే నాయన, మరి ప్రముఖ సియోను సంఘాలను, స్కూల్ని, హౌస్ ఆఫ్ జాయిన్, అలాగే తండ్రి మరి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరుని పాదస అనేది తీసుకొస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి టీంని బలపరచండి నాయన. ఇదిగో తండ్రి, పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మీరు తండ్రి ఇంకా బలంగా వాడుకొని సాతాను అంధకార శక్తులను దూరపరచండి ప్రభు. నీ సేవలో విరివిగా వాడబడి అనేక ఆత్మలు తాకబడడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మన దొంగ వలె మేము కూడా ప్రభు నిజంగా మారు మనస్సు పొంది అయ్యా నిశ్చయతతో నీతో పరలోకంలో ఉంటామని గొప్ప నిశ్చయత మాకు దయచేయండి. పాపాలు ఒప్పుకుని అయ్యా మీరు నిజ రక్షకుడని నమ్మి బిడ్డలు సాగడానికి సహాయం చేయండి దేవాని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అనుమానాన్ని తీసివేయండి ఆయన, అవతను మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగుతున్న గడ్డం శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరొక పుట్టినరోజున బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, అవతను వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి గల్ఫ్ దేశంలో సురేష్ గారిని కూడా తను మీరు దీవించండి. ఆ కుటుంబించుటి మీకు ఆపదలు ఉంచండి, వారి బంధువులు స్నేహితులను అవతను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన, మరి కుటుంబాన్ని ప్రేమించి, సియోను కుటుంబాన్ని ప్రేమించి అవతను ఆ కుటుంబ పలహారం తీసుకొచ్చారు నాయన. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతల ప్రతిఫలం ఆ కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, తల్ల ఉంచిన ప్రతి బిడ్డను మీ యొక్క పాదసన్నిధికి తీసుకొస్తున్నాం తండ్రి. ప్రతి అవసరతని పాదసన్నిధికి తీసుకొస్తున్నాం, సహాయించండి. ఎవరైతే శరీరపరంగా బలహీనంగా ఉన్నారో తన బిడ్డలను ముట్టండి నాయన. సంపూర్తి స్వస్థత నీ రక్తంలో, నీ గాయములతోనే తండ్రి వారికి స్వస్థత దయచేయండి. మంచి ఆరోగ్యాలతో బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి దేవా. ఇదిగో తండ్రి, అనేక గురులు కలిగి ముందుకు సాగడానికి ప్రణాళిక చేసుకున్న బిడ్డలను కూడా బలపరచండి లేవనెత్తండి తండ్రి. ఆత్మీయ జీవితాలను ఉజ్జీవపరచండి ప్రభు. ఇదిగో తండ్రి, బయలుదేరి మళ్ళీ బిడ్డలు గృహాలకు వెళ్ళిచుండగా తోడుగా ఉండండి దేవా. నాయన, మీ యొక్క సహాయం దయచండి. దావి జగన్మోహన్ రావు గారిని, అమ్మగారిని కూడా మీ యొక్క హస్తాలకు అప్పగించుకున్నాం. మంచి ఆరోగ్యం దయచండి, మీ సేవలో వాడుకోనండి. సియోను సంఘాలు అనేక రాష్ట్రాల్లో, గ్రామాల్లో ప్రారంభమవుతుండగా సహాయం చేయండి దేవా, మీ కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి, మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రిని, దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ ఉన్న మనకు, సర్వలోకుని సకల పరిశుద్ధులందరికీ ఆ ప్రభు సదాకాలం తోడి నడిపించును గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.